రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నామన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. భారత స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నేడు 1K ఫ్రీడమ్ రన్ను జినశంకరంపేట పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ సమీపంలోని కమాన్ వరకు నిర్వహించారు. ఈ ఫ్రీడమ్ రన్ను స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఎస్సీ సుభాష్ గౌడ్, మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు. వివిధ పాఠశాలల విద్యార్థులతో పాటు యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలతో 1K రన్ను నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని సోమేశ్వర కమాన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ సుభాష్ గౌడ్, మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డిలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా నేడు 1K రన్ నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ కూడా తమ ఇండ్లపై జాతీయ జెండాలు ఎగురవేయాలని తెలిపారు. అదేవిధంగా 16వ తేదీ ఉదయం 11 గంటలకు 75 మీటర్ల జాతీయ జెండాతో గ్రామ పురవిధుల గుండా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా భారత స్వాతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎస్ఎల్ సుభాష్ గౌడ్, ఉప సర్పంచ్ చిరంజీవి, ఏపీఓ ఎంపీఓ గిరిధర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పోలీసు సిబ్బంది, యువకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా భారత ప్రభుత్వం గాని మరి రాష్ట్ర ప్రభుత్వం గాని ఆజాదీగా అమృతోత్సవం అని భారత ప్రభుత్వం, అలాగే ఘర్ ఘర్ జెండా అని మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి 28వ తారీఖు దాకా ఎంతో ఘనంగా నిన్న మరి వనోత్సవం జరుపుకున్నాం. జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు 15 రోజుల పాత వజ్రోత్సవాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో కారణంగా ఈ రోజు 1K ఫ్రీడమ్ రన్ అంటే ఎవరు ముందస్తు వస్తారు తర్వాత వస్తారని కాదు, ఈ మన స్వాతంత్ర్యం ఎట్లొచ్చింది దీని ఉద్దేశం తెలియజేయాలని, పబ్లిక్ కు ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ 1K ఫ్రీడమ్ రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువకులు, రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలందరూ కూడా 11 o'clock కి ఇక్కడ అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలని మా యొక్క మనవి. వేరే షెడ్యూల్స్ అన్ని ఉన్నాయి, షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మనము మన డిస్టిక్ట్ అంటే మండల హెడ్ క్వార్టర్స్ లోపల అందరూ స్కూల్ పిల్లలు, ఆ తర్వాత లోకల్ లీడర్స్ అందరూ ఆధ్వర్యం లోపల విజయవంతంగా 1K రన్ పూర్తి చేసుకున్నాము. ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా ఈ విధంగానే అందరూ పాల్గొని ఎంతో ఉత్సాహంతో ఈ